అనుకోకండి. మన ఎనిమీస్ని మనం ఏం చేయాలంటే బిలీవర్స్గా లవ్ చేయాలంట. మనకి లవ్ ఎక్కడ పడుతుంది చెప్పండి? అపోజిషన్ మనం లవ్ చేసినప్పుడు మనం లవ్ చేస్తాం. మన లవ్ ఎక్కడ పుట్టదో చెప్పండి? అపోజిషన్ మనకి ద్వేషించినప్పుడు మనకు లవ్ ఉండదు, పగలేసిపోద్దట. అందుకే అంటున్నాడు ప్రేమించండి, దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి. నేను చెప్తున్నా ఎంత బాగుందంటే మాట, దేవుని ఉగ్రత కంటే మనం ఏమలట చోటు ఇవ్వాలట. దేవుని ఉగ్రత చోటు ఇవ్వడం అంటే నేను చెప్తున్నాను మన ఉగ్రత ఏముంది, మన ఉగ్రత ఏముంటుంది చెప్పండి. మహా అయితే ఆయన కొంచెం ఒక రోజు ఎడిచిలా చేస్తాం. మన ఉగ్రత ఏముంటుంది? రెండు రోజులు నిద్ర లేకుండా చేస్తాం. అది దేవుని ఉగ్రతకి చోటిస్తే బతుకంతా వీడి జోలికి ఎందుకు వెళ్ళామని నెత్తు నోరు కొట్టుకుని ఏడ్చేంత ఉగ్రత దేవుడు నీ అపోజిషన్ మీదకి ఏం చేస్తాడు? కురిపించేస్తాడు. ఆ సీక్రెట్ మర్చిపోకండి. నువ్వు సైలెంట్ అయిపో, దేవుడిని వెనక నిలబడతాడట, ఆయన నిలబడంటాడట. వీడి జోలికి నేను అనవసరంగా వెళ్ళానని ఈరోజు గెలిచేసాం అనుకుంటారు. ఒకరోజు గుర్తుపెట్టుకో, లైఫ్లో ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పనా? వాళ్ళు ఓడిపోతారు, నువ్వు గెలుస్తావు.